కీలక పదవుల్లో చంద్రబాబు మనుషులే. అచ్చన్నకు వైసీపీ అదిరిపోయే కౌంటర్. అచ్చెన్నాయుడుకు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వైసీపీ సర్కార్ ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులను కేంద్రం నుంచి డిప్యూటేషన్పై తెచ్చి కీలక పోస్టులలో పెట్టారని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రంలోని వివిధ సర్వీసుల నుంచి 16 మందిని డిప్యూటేషన్పై తీసుకురాగా వారిలో 10 మంది జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే అంటూ ఓ లిస్టు విడుదల చేశారు. కీలక శాఖలలో సామాజిక వర్గ అధికారులను నియమించి సీఎం జగన్ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణలు కూడా చేశారు. ఒకే వర్గం అధికారులకు పెత్తనం మరియు కీలక పదవులలో నియమించడంపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానం కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన సంచలన ఆరోపణలకు వైసీపీ సర్కార్ అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. ముఖ్యంగా ఈనాడు పత్రికను టార్గెట్ చేసింది వైసీపీ. తప్పుడు వార్తలు రాస్తున్నారని ఫైర్ అయింది వైసీపీ పార్టీ. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుకు సామాజిక వర్గానికి చెందిన అధికారుల గురించి ఈనాడుకు ఎందుకు గుర్తుకు రాదు? కేంద్రం నుంచి చంద్రబాబు హయాంలో ఐఏఎస్ అధికారులు జాస్తి కృష్ణకిషోర్, సంధ్యారాణి, రాజమౌళి, వెంకయ్య చౌదరి, సాంబశివరావు ఇలా ఎంతోమంది ఏపీ క్యాడర్కు వచ్చారని వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వీరితో పాటు చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించే ఎంతోమంది ఐఏఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చారని, ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే, ఇంకా ఎంతోమంది అధికారులను చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నవారిని తమకు నచ్చిన చోట పోస్టింగ్ ఇచ్చిన సందర్భాలు కోకొల్లలని తెలిపింది. లేనిది ఉన్నట్లుగా చూపించే పచ్చదండు గురువు రామోజీరావు నేతృత్వంలో టన్నుల కొద్దీ విషం చిమ్మి వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది అని ఈనాడుపై వైసీపీ ఫైర్ అవుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుకు సామాజిక వర్గానికి చెందిన అధికారుల గురించి ఈనాడుకు ఎందుకు గుర్తుకు రాదని మండిపడింది. కేంద్రం నుంచి చంద్రబాబు హయాంలో ఐఏఎస్ అధికారులు జాస్తి కృష్ణకిషోర్, సంధ్యారాణి, రాజమౌళి, వెంకయ్య చౌదరి, సాంబశివరావు ఇలా ఎంతోమంది ఏపీ క్యాడర్కు వచ్చారని స్పష్టం చేసింది వైసీపీ. మొత్తానికి టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలకు వైసీపీ పార్టీ గట్టిగానే కౌంటర్ ఇచ్చిందని చెప్పొచ్చు.